తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచినట్టుగా కనిపిస్తోంది అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆల్రెడీ కసరత్తు ముమ్మరం చేసింది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లో గెలుపు సాధించాలి అనుకుంటున్న టైంలో ఇప్పటికే దాదాపు తొంభై నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయింది అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ఒక పక్క యువగలం పాదయాత్రలో నారా లోకేష్ తన దూకుడిని పెంచారు ఎక్కడ పడితే అక్కడ హామీలు కూడా హామీల స్వరాలు కూడా పెంచుతున్నారు ఏకంగా శిలా ఫలకాల మీద ఆయన హామీలు రాస్తున్నారు రేపొద్దున చేయకపోతే నన్ను మళ్ళీ ప్రశ్నించండి ఈ ఫలకమే సాక్షి అంటూ ఒక గట్టి నమ్మకం ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ మరోపక్క అభ్యర్థుల ఎంపిక మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ఒక మత ఆ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా తాత్సారం చేస్తారు సీనియర్లు జూనియర్ల మధ్య చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తారు ఆ తాత్సారం వల్ల అనేది సో అటువంటిది లేకుండా దాదాపు ఇప్పటికే ఒక తొంభై నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసి పెట్టారు అనే ఒక లీక్లు అయితే వస్తున్నాయి ఇప్పటివరకు కన్ఫర్మ్ చేసిన తొంభై నియోజకవర్గ వర్గాల్లో కొన్ని పేర్లు కూడా బయటకు వినిపిస్తున్నాయి ప్రధానంగా విజయవాడ తూర్పు సెంట్రల్ జగ్గైపేట మైలవరం మచిలీపట్నం పెనమలూరు నందిగామ అలాగే గతంలో పోటీ చేసిన ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గాల్లో వాళ్ళకే మళ్ళీ టికెట్ ఇవ్వబోతున్నారంట ఇంకా కన్ఫర్మ్ కానివి కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే తిరువురు విజయవాడ పశ్చిమ విజయవాడ పశ్చిమ అలాగే కైకలూరు ఇటువంటి ఇంకా పరిశీలన చేస్తున్నారంటే ఎందుకంటే ఇక్కడ జనసేనకు కూడా కేటాయించే అవకాశం ఉంది నియోజకవర్గాలు అలాగే గుంటూరు పశ్చిమ నుంచి కన్నా లక్ష్మీనారాయణకి ఆల్రెడీ కేటాయిస్తారు టికెట్ అని ప్రచారం జరుగుతోంది మిగిలిన వాటిలో మాచర్లు కూడా కేటాయించారట ఇక పెదకూరపాడు అలాగే వినుకొండ గురజాల రేపల్లలో అయితే పాత వాళ్ళే ఇంతకుముందు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్లే పోటీ చేస్తారు అలాగే నర్సరావుపేట సత్తెనపల్లి తెనాలి నియోజకవర్గాలైతే పెండింగ్లో పెట్టారు పెండింగ్లో పెట్టారు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ జనసేన కేటాయించే అవకాశం ఉంటుందని అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువ పాత వాళ్ళే పోటీ దిగుతారంట విశాఖ ఉత్తరం దక్షిణ నియోజకవర్గాలు భీమిలి బొబ్బిలి విజయనగరం ఇటువంటి వాటిని కొన్ని పెండింగ్లో పెట్టారు శ్రీకాకుళం నియోజకవర్గం కూడా పెండింగ్లో ఉందంట దీనికి టీడీపీ అభ్యర్థే కేటాయించే అవకాశం ఉంది అనేది కూడా కాకపోతే అలాగే కర్నూలు నంద్యాల కూడా పెండింగ్లో ఉంది కర్నూలు ఆల్రెడీ టీజీ భరత్ కు కేటాయించారు పానీయం కూడా కేటాయించేశారు ఆలగడ్డ పెండింగ్లో ఉన్నా సరే భూమా అఖిల ప్రిక్ కేటాయించే ఛాన్స్ ఎక్కువ ఉంది అక్కడ అలాగే శ్రీశైలం ఏబి సుబ్బారెడ్డికి కేటాయించే అవకాశం ఉంది అలాగే కడపలో మాత్రం ఇంకా సరైన అభ్యర్థులు కనిపించలేదు అనేది ఒక టాక్ అయితే నడుస్తోంది మైదుకూరు అయితే మాత్రం పుట్ట సుధాకర్ యాదవ్ కు అలాగే కడపను ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు ఆయన మళ్ళీ తిరిగి తీసుకుంటారు అనే ప్రచారం జరుగుతుంది అలాగే పులివెందులు కూడా కేటాయించాలి ప్రస్తుతం దీన్ని బీకే పాదసార్దాల కోరుతున్నారట ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గ వర్గాలు అంటే ఒక లిస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఒకవేళ వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అభ్యర్థులను సిద్ధం చేసి పెట్టుకోవడం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళకి ఇప్పటివరకు ఇప్పటికే లీకులు ఇచ్చేసారంట మీ పనులు మీరు చేసుకెళ్ళిపోండి నియోజకవర్గంలో అని తర్వాత ఈ పొత్తు తర్వాత నిజంగా అఫీషియల్గా పొత్తు కుదిరితే తెలుగుదేశం పార్టీకి జనసేనకి మిగిలిన మొత్తం నూట ఐదు నియోజకవర్గాలు ఇరు పార్టీలు కలిపి అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంటుంది